మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. చూడండి, బిందు వాళ్ళ తరగతి గదిని ఈ విధంగా కూడా గీయవచ్చు. చూడండి, గదులు అలాగే కొన్ని చెట్లను కూడా గీద్దాం. ఇది స్కూల్ గేట్. చూసారు కదా, ఇలా కూడా బిందు వాళ్ళ తరగతి గదిని గీయవచ్చు. బిందు వాళ్ళ బడిలో కింద 7 గదులు, పైన కూడా 7 గదులు ఉన్నాయి. అలాగే ఖాళీ స్థలంలో 8 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ బడి బొమ్మను మనం ఇందాక చూసాం కదా, ఇందాక చూసిన విధంగా అంటే ఈ విధంగా ఇందాక గీసుకున్నాం కదా, ఇదే విధంగా మనం గీసుకోవచ్చు. మరి మీ బడిలో ఎన్ని గదులు ఉన్నాయి, ఖాళీ స్థలంలో ఏ చెట్లు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మీ బడి పటాన్ని కూడా ఈ విధంగా గీయండి. మీరు గీయడానికి ముందు చెట్ల కోసం ఒక గుర్తును ఏర్పరచుకోవాలి. గదులకు తలుపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి పైన చూపిన విధంగా అంటే ఈ విధంగా గీయాలి. తలుపులు చూడండి, ఇక్కడ తలుపులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గుర్తుపెట్టుకొని ఈ విధంగా గీసుకున్నాం. ఇలా చూసారు కదా, ఈ విధంగా గుర్తును పెట్టుకోండి. చెట్లకు ఈ విధంగా గుర్తులను గీయండి. చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో మీరు ఏ విధంగా గుర్తును పెట్టుకోవచ్చు. బడికి ప్రహరీ గోడ, బడిగేటు, ఇంకా జెండా గద్దె వంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో గీయండి. చూడండి, ఈ విధంగా ప్రహరీ గోడను గీయాలి. రంగులు వేస్తే ఇంకా బాగుంటుంది. జెండా గద్దె ఈ విధంగా జెండా గద్దెను గీయొచ్చు. అలాగే ప్రహరీ గోడ, బడి గేటు, చెట్లు, గదులు ఈ విధంగా గుర్తులతో, బొమ్మ గుర్తులతో మీరు ఏవేవి ఎక్కడున్నాయో చూపించాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. బిందు ప్రతిరోజు కూడా పాఠశాలకు నడిచే వెళ్తుంది. ఇంటి దగ్గర నుంచి నడిచే వెళ్తుంది. అలా నడిచి వెళ్ళేటప్పుడు అలాగే తను వెళ్ళే దారిలో ఏమేమి వస్తాయో చూద్దాం. చూడండి, పాఠశాల అక్కడ ఉంది. ఇటువైపు ఒక కొండ ఉంది. ఇంకా ముందుకొస్తే రేఖ వాళ్ళ ఇల్లు, ఆ పక్కనే పార్కు ఉన్నాయి. అటువైపు ఆసుపత్రి ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఇక్కడ పాఠశాల ఉంది. పాఠశాల ఇటు కొండలున్నాయి. కొండలు, కుళాయిలు ఉన్నాయి. ఇంకా ఇటు రేఖ ఇల్లు, పార్కు, పార్కు ఉన్నాయి. ఇటు ఆసుపత్రి ఉంది. ఈ పార్కుకు కొంచెం ముందర ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ గుడి ఉంది. బిందు వాళ్ళ ఇల్లేమో ఇక్కడుంది.
ఇటు పక్క ఖాళీ స్థలం, కొంచెం ముందర కుళాయి ఉంది. ఇప్పుడు పాఠశాలకు ఎవరి ఇల్లు దగ్గరగా ఉంది? రేఖ ఇల్ల, బిందు ఇల్ల? చూడండి, పాఠశాల ఇక్కడుంది. ఎవరి ఇల్లు దగ్గరగా ఉంది? రేఖ ఇల్లు దగ్గరగా ఉంది. బిందు పార్కు మీదుగా పాఠశాలకు వెళ్ళాలనుకోండి, అప్పుడు బిందు పార్కు మీదుగా పాఠశాలకు వెళ్ళాలంటే ఏమేమి తగులుతాయి? ఇలా పార్కు మీదుగా వెళ్తే గనక పార్కు అలాగే గుడి దాటి పాఠశాలకు వెళ్ళాలి. ఇంకా బిందు పాఠశాలకు ఏ దారుల్లో వెళ్ళొచ్చు? ఇలా పార్కు పక్క నుంచి పాఠశాలకు వెళ్ళొచ్చు. అలాగే ఇలా రేఖ ఇంటి ముందు నుంచి ఈ విధంగా పాఠశాలకు వెళ్ళొచ్చు. అలాగే ఇటు నుండి ఆసుపత్రి వెనుక నుంచి ఇలా పాఠశాలకు వెళ్ళొచ్చు. పాఠంలో కూడా మీ పాఠ్య పుస్తకాలలో ఈ విధంగా మ్యాప్ లాంటిది ఉంది, దానిలో మీరు బిందు ఇంకా ఏ దారుల్లో పాఠశాలకు వెళ్ళొచ్చో మీ పాఠ్య పుస్తకంలో గుర్తించండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఒక ప్రాంతంలో ఉండే ఇల్లు, బోరుబావి, ఆసుపత్రి, తోట, ఇంకా గుడి వీటన్నిటినీ ఉన్నది ఉన్నట్టు చూపించడం వీలు పడదు. వాటికి మనం కొన్ని గుర్తులను ఏర్పరచుకోవాలి. చూడండి, డాబా ఇంటిని ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలి చూడండి, ఇలా ఒక చతురస్రాకారం గీసి డోరు, అలాగే పైన దీర్ఘచతురస్రాకారం, ఇది డాబా ఇంటికి గుర్తుగా పెట్టుకోవాలి. తర్వాత ఇది చూడండి, పూరిల్లు. పూరిల్లు మనం ఎలా గీసుకున్నాం? ఇలా ఒక త్రిభుజాకారం గీసుకొని కింద ఒక చతురస్రాకారం తీసుకొని ఇలా ఒక డోర్ లాగా, తలుపులాగా ఇలా పెట్టుకున్నాం. ఇది పూరిల్లు అయింది. తర్వాత చేతి పంపు. చేతి పంపును ఈ విధంగా ఫస్ట్ గీసుకొని తర్వాత ఈ విధంగా దీర్ఘచతురస్రాకారం గీసుకోవాలి. తర్వాత మళ్ళీ కింద ఇలా గీసుకొని తర్వాత కుళాయి. ఈ విధంగా బోరు పంపు గుర్తును పెట్టుకోవాలి. తర్వాత హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ను ఇలా డి అనే సింబల్తో మనం పెట్టుకోవచ్చు. అలాగే గుడి వస్తే గనక సేమ్ ఇక్కడ పూరిల్లు ఉంది కదా, అలాగే గీసుకొని ఇలా పైన ఒక జెండాలాగా వేసుకోవాలి. ఇలా గుడిని గీసుకోవచ్చు. తర్వాత బడి వచ్చిందనుకోండి, పాఠశాల వచ్చిందనుకోండి, ఎస్ అనే లెటర్ని గీసి ఇలా చతురస్రాకారం వేయడమే. తర్వాత బావి ఉంటే గనక ఇలా వృత్తాకారాన్ని తీసుకొని మధ్యలో ఇంకో వృత్తాకారం తీసుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఇది బావి. అదే పోస్ట్ ఆఫీస్ వస్తే పిఓ అని అన్ని లెటర్స్ వేసుకొని అక్షరాలు రాసుకొని ఇలా చతురస్రాకారం వేసుకోవాలి. తర్వాత పార్క్ వచ్చిందనుకోండి, ఇలా వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొకటి, ఇది పార్క్ సింబల్ అన్నమాట.
ఇప్పుడు ఈ ఖాళీ స్థలంలో ఇందాక మనం చిత్రం చూసాం కదా, బిందు పాఠశాలకు వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయని, అలాగే పాఠశాల ఎక్కడెక్కడ ఉంది, దారిలో ఏమేమి ఉన్నాయని చూసాం కదా. దాని ఆధారంగా బిందు పాఠశాలకు వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో గుర్తించాలి. పాఠశాల ఎక్కడుంది? ఇటువైపు ఉంది. అంటే పాఠశాల గుర్తేది ఇది. ఎస్, ఇక్కడ పాఠశాల ఉంది. అటువైపు ఒక చెట్టు కూడా ఉంది. ఈ విధంగా మనం గుర్తించుకున్నాం. తర్వాత ఇటువైపు ఏముంది? రేఖ ఇల్లు. రేఖ ఇల్లు అలాగే గుడి ఉన్నాయి. రేఖ ఇల్లు ఏ ఇల్లు? పూరిల్లు లాగా ఉంది. దీన్ని మనం ఎలా గీసుకుందాం? ఇది రేఖ ఇల్లు. ఇంకా ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ గుడి ఉంది. ఇది రేఖ ఇల్లు, ఇది గుడి, ఇది బడి, ఇంకా ఇక్కడ చెట్టు. అలాగే ఇటువైపు పార్క్ కూడా ఉంది కదా, పార్క్ సింబల్ను మనం వేసుకుందాం. ఇక్కడ పార్క్ ఉంది. తర్వాత ఇటువైపు ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిని మనం ఈ సింబల్తో గుర్తించుకోవాలి, ఈ చిహ్నంతో. ఆసుపత్రి ఉంది. తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంది. తర్వాత ఇంకా ఇక్కడ ఏమున్నాయి? బోరు బావి ఉంది. బోరు బావి గుర్తును మనం ఈ విధంగా పెట్టుకున్నాం. బోరు బావి ఉంది. తర్వాత ఇక్కడ బిందు ఇల్లు ఎలా ఉంది? డాబా ఇల్లు ఉంది. అంటే మనం ఈ గుర్తును పెట్టుకోవాలి. చూసారా, బిందు ఇంటిని మనం వేసుకున్నాం. ఇంకా వెనుక ఒక చెట్టు ఉంది, అది కూడా వేసుకున్నాం. తర్వాత ఇటుపక్క ఒక పూరిల్లు ఉంది. పూరిల్లు. తర్వాత ఇంకా ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక కొండ ఉంది. చిన్న కొండ ఉంది. అక్కడ ఇంకా ఏముంది? ఆ కొండ మీద, ఆ చిన్న కొండ మీద చాలామంది చెత్తను పడవేసి ఉన్నారన్నమాట. చెత్తను కూడా ఇలా పడేసి ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక చిన్న దుకాణం కూడా ఉంది. అది ఎలా ఉంది? దుకాణం కూడా చిన్న డాబా లాగా ఉంది. చూసారు కదా, మనం మనకి ఆధారాలున్న చిన్న చిన్న గుర్తులతో బిందు వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది కదా. బిందు వాళ్ళ ఇంటి దారిలో ఏమేమి ఉన్నాయో మనం చిత్రంలో ఉన్న ఆధారంగా మనం ఇక్కడ సరిగ్గా గుర్తించుకున్నాం. ఇదే విధంగా మీరు పాఠశాలకు వెళ్ళే దారిలో ఏమేమి వస్తాయో, ఎలా వెళ్తారో, వాటి గుర్తులను, ఈ గుర్తుల ఆధారంగా వాటిని గుర్తించండి. మీ పాఠశాల, మీరు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళే దోవలో ఏమేమి ఉంటాయో ఈ గుర్తుల ద్వారా చూపించండి. తర్వాత అభ్యాసం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.